వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం కోకాపేటలో ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ చూడబోతున్నాం. ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఒకటి సేల్కి వచ్చింది, 2150 SFT. ఇది స్ట్రైట్గా మనకి రోడ్గా వస్తుంది. సో చుట్టూ సరౌండింగ్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి కోకాపేట అండ్ గచ్చిబౌలి వచ్చేసి 10 మినిట్స్, హైటెక్ సిటీ ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ స్కేర్సిటీ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, వాటర్ అవైలబిలిటీ చాలా బాగుంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి, అక్కడ లిఫ్ట్ వస్తుంది మనకి, పక్కన స్టెప్స్ వస్తాయి. ఒకసారి పైకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం, లెట్స్ గో. పైకి వచ్చేసాం, ఇక్కడ స్టెప్స్ మనకి, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది మనకి. 2150 SFT మనకి ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి. ఇది పంచాయత్ అప్రూవల్తో వస్తుంది. ఇది బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. సో ఇదంతా హాల్ వస్తుంది. ఇదంతా హాల్, అక్కడ లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇది మనకి కిచెన్. కిచెన్కి పక్కనే పూజా రూమ్ ఇచ్చారు మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్. అండ్ పక్కనే వచ్చేసి వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా వస్తుంది. పక్కన మొత్తం ఓపెన్ స్పేసే ఉంది ప్రస్తుతానికైతే. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో మనకి ఏంటంటే హాల్లోనే డైనింగ్ ఏరియా కాకుండా డైనింగ్ ఏరియా అనేది కొంచెం సపరేట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో అది కిచెన్, ఇక్కడంతా డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం. ఇది మొత్తం బెడ్రూమ్. దీనికి అనుకుని మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి వేరే బెడ్రూమ్ చూద్దాం వెళ్ళి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ వస్తుంది, లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాగా అనుకునే బాల్కనీ. బాల్కనీ కూడా చాలా పెద్దదే ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మొత్తం బాల్కనీ, పెద్ద బాల్కనీ వస్తుంది మనకి. మనకి ఇది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కోకాపేట మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంది, విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. అండ్ పక్కనే వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. సో అన్ని ఫ్లాట్స్ లాగా కాకుండా దీనికి ఏంటంటే మనకి డైనింగ్ ఏరియా కొంచెం సపరేట్గా ఇచ్చారు. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది రెడీ టు ఆక్యుపై, కొంచెం మంచి ఏరియాలో ఉంది, డీసెంట్ ఏరియాలో ఉంది. చుట్టూ అన్ని స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.